నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్ మెడ్లైన్ స్పెషాలిటీ క్లినిక్స్ చిన్నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మనము గ్యాస్ అనగా చాలామంది భయపడుతూ ఉంటారు అంటే నాకు చాలా గ్యాస్గా ఉంది చాలా బ్లోటింగ్గా ఉంది అనేసి అసలు గ్యాస్ అంటే ఏంటి అంటే అది ఒక్క కారణంలో ఒక్క వార్తలో చెప్పాలి అని అంటే మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం తీసుకున్న ఆహారంలో మనం తీసుకునే ఆహారము ఆహారంతో పాటు కదలిక అంటే మన పేగులు కదిలే తత్వము దాన్ని డైజెస్ట్ చేయటానికి కలిగినటువంటి జ్యూసెస్ ఇవన్నీ కూడా సరైన మోదాత్లో వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడే డైజెషన్ బాగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం తీసుకున్న ఆహారంలో అంటే మనకు జీర్ణశక్తి సరిగ్గా లేకపోయినా కదలిక సరిగ్గా లేకపోయినా కదలిక అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఆహారం అనేది కదలాలి అంటే అది సరైన మోతాదులో ఫైబర్ ఉండాలి అదే విధానంలో వాటర్ ఉండాలి ఇవన్నీ మూవ్మెంట్ అవ్వాలి అంటే దానికి సరైన డైజెషన్ అనేది జరగాలి దీనికి కూడినటువంటి ఏంటంటే వీటన్నిటికీ యాడ్ అవునయ్యేది మన బాడీలో ఉన్నటువంటి క్రిములు ఇవన్నీ కరెక్ట్ ప్రొపోర్షన్లో ఉన్నప్పుడే మనకు ఈ బ్లోటింగ్ అనేది లేకపోతే గ్యాస్ అని తగ్గడం జరుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే ఈ బ్లోటింగ్ మనకు ఎక్కువగా ఉంది అంటే ఒకటి మనం తీసుకునే ఆహారము మన పొట్టలో ఎక్కువ సమయం ఉంటుందనో లేకపోతే ఆ ఫుడ్ మనకు పడకపోతేనో అందుకనే రకరకాల మంది రకరకాల ఆహారాలు వాళ్ళకి పడవు అందుకని మనం చూసుకోవాలి ఏ ఆహారం మనకు పడటం లేదు ఏ తింటే మనకు చాలా ఉబ్బరంగా ఉంది అని అదేవిధంగా మన ఆహారంతో పాటు అంటే ఒక్కొక్కసారి డైట్తో పాటు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం దాని దానివల్ల అసిడిటీ ఎక్కువ ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకొకటి కదలికకి మనకు కావాల్సింది ఒక పర్సన్ అంటే చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఓల్డ్ పీపుల్ సెడెంటరీ అంటే కదలిక లేని జాబ్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ పేగుల మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు ఆ కదలిక లేని వాళ్ళకి ఈ బ్లోటింగ్ది ఆటోమేటిక్ ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆహారము మన పేగుల్లో అంటే అది స్టమక్లో అవ్వచ్చు చిన్న పేగులో పెద్ద పేగులో ఈ మూడు ఏరియాస్లో యూజువల్గా స్టమక్ పెద్ద పేగులో ఫుడ్ అనేది అంటే మన ఇంట ట్రాన్సిట్ అనేది అంటే పేగులో వెళ్ళే ఏరియా కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది మనం తీసుకున్న ఆహారం దగ్గర నుంచి వచ్చేంత వచ్చేంతవరకు ఈ ట్రాన్సిట్ ఎక్కడ స్లో అయిపోయినా కానీ అంటే అది తీసుకున్న ఆహారమే కాకుండా ఒకవేళ మనం సరైన వాటర్ తీసుకోకుండా మోషన్ సరిగ్గా వెళ్ళకపోయినా బ్లోటింగ్ అనేది అవుతూ ఉంటుంది ఒక్క చిన్న వర్డ్లో చెప్పాలి అంటే ఒక రివర్ ఫ్లో అవటానికి ఒక నది ఫ్లో అవటానికి నీళ్లు కరెక్ట్గా ఉండాలి దాంట్లో ఉన్నటువంటి శాండు అంత తక్కువగా ఉండాలి ఫ్లో అనేది ఉండాలి సో ఈ మూడిట్లో ఏది సరిపోకపోయినా అంటే మీరు తీసుకున్న ఆహారంలో సరైన అంటే కొన్ని కొంతమంది కొన్ని కొన్ని ఆహారాలు పడవు నేను అదే తింటాను అదే నాకు వాళ్ళకి పడలేదు నాకు అంటే వాళ్ళకి బాగానే ఉంది నాకు ఎందుకు పడదు అని అంటే అది కుదరదు కొంత కొంతమందికి కొన్ని కొన్ని డైట్స్ పడవు ముఖ్యంగా చూసుకున్నారంటే చాలామందికి కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారంటే పాలు కొంతమందికి పడదు అదే విధంగా అనిమల్ ప్రోటీన్స్ కొంతమందికి పడవు అంటే ఏంటంటే యూజువల్గా నాన్ వెజిటేరియన్ డైట్స్ అవి తిన్న వాళ్ళు చాలా ఆటోమేటిక్గా బ్లోటింగ్ అని గొడవ చేస్తూ ఉంటారు చా కొంతమంది ఏంటంటే వాళ్ళ డైట్ హ్యాబిట్స్ ఎప్పుడు కూడా అధికంగా బయట ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు దానివల్ల ఈ అంటే బౌల్ మూమెంట్లో క్రిములు యాడ్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ పాత్వేలో మూమెంట్ సరిగా లేకపోయినా బాడీలు ఎప్పుడైతే క్రిములు చేరుతాయో మన ఆహారంతో మన జ్యూసెస్ మన ఎన్జయంతో పాటు ఇవి కూడా యాడ్ ఆన్ అయిపోయి అవి ఒక్కొక్క ఆర్గనిజమ్స్ అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా వాటి ఎండ్ ప్రోడక్ట్గా రకరకాల గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు నాకు చాలా ఎక్కువ స్మెల్ ఉన్న గ్లాస్ వస్తూ ఉంటుంది స్మెల్ లేని పిత్తులు వస్తూ ఉంటాయి పొట్టలో గొడగడానికి చాలా శబ్దాలు వస్తుంటాయి ఇవన్నీ కూడా మనకు డైజెషన్ అనేది ఈ పాత్వే సరిగ్గా లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే సరైన టైంలో సరైన డైట్ తీసుకోవటము మన ఫుడ్ తీసుకోగానే అంటే దాని వాటర్ కంటెంట్ కూడా ఆటోమేటిక్గా ఉండటము అదేవిధంగా ఈ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే న్యాచురల్ ఫైబర్ మన బాడీని ఎప్పుడు ఇరిటేట్ చేయదు మన బాడీని స్మూత్గా అంటే మ్యూకోసాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అదేవిధంగా మన అనవసరమైన డైట్ తీసుకొని క్రిముల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు క్రిములు ఒకవేళ తీసుకున్న మన బాడీలో మన ఆహారంలో ఎప్పుడైతే ఫైబర్ ఉంటుందో ఈ ఫైబర్ ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది అదేవిధంగా ఈ బ్యాక్టీరియల్ ఓవర్లోడ్ ఉండదు కాబట్టి అది నిదానంగా మనకు డైజెస్ట్ కాకుండా మోషన్ ద్వారా వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక రకంగా ఈ బ్యాక్టీరియల్ లోడ్ తగ్గించి బ్లోటింగ్ కూడా తగ్గించడం జరుగుతూ ఉంటుంది అందుకని చాలాసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందు ఇవన్నీ కూడా చూసుకొని ఈ జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా బ్లోటింగ్ ఉంది నాకు ఉబ్బరంగా ఉంది ఎప్పుడు నాకు పొట్టలో ఎక్కువ గ్యాస్ ఉన్నట్టుంది అనిపించినప్పుడు డాక్టర్ దగ్గర సంప్రదించి కొన్ని కొన్ని మినిమల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మన స్టమక్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అసిడిటీ ఏమన్నా ఎక్కువగా ఉందా అదేవిధంగా మన మోషన్ ఎగ్జామినేషన్లో మనకు డైజెస్టివ్ అంటే పద్ధతులు అంటే డైజెస్ట్ సిస్టమ్ ఏమన్నా కొంచెం ఎంజైమ్స్ తగ్గినయ్యా ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చూసుకొని మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ